హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన చేతి వంటలు ఈరోజు వచ్చేసి వీడియోలో దిబ్బ రొట్టండి చట్నీ కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొత్తిమీర దిబ్బ రొట్టండి ఫాస్టే కనుక మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి ముందుగా మినప్పప్పు నానబెట్టేసుకున్నానండి ఒక గ్లాసు మినపప్పు ఎనిమిది గంటలు నానబెట్టేసి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు బియ్యం కూడా నానబెట్టేసుకున్నానండి శుభ్రంగా కడుక్కున్నాను ఇవి రెండు రుబ్బింగ్ మిషన్లో వేసుకోవాలండి రుబ్బింగ్ మిషన్ వేసుకొని మెత్తగా వేసుకోవాలి పిండి చూసారా ఇలా మెత్తగా గట్టిగా వచ్చేట్టుగా వేసుకోవాలి రొట్టి వేసుకోవడానికి చాలా బాగుంటుందండి కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నాను జీలకర్ర ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిరకాయలు కూడాను కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి సరిపడా ఉప్పు సాల్టు ఇవి ఒక్కొక్కటిగా పిండిలో కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి దెబ్బ రొట్టి స్పెషల్గా చేస్తున్నాను చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి పిండిలోకి జీలకర్ర వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి సాల్ట్ సరిపడా వేసుకోవాలి మొత్తం గరితో తిప్పుకోవాలండి చాలా బాగుంటుందండి దిబ్బరొట్టి సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో బయట తెచ్చుకునే వాటికన్నా ఇంట్లో ఇలా వెరైటీగా తింటే చాలా బాగుంటుందండి చూసారా మొత్తం కలిపేసేసుకున్నాను పర్ఫెక్ట్గా కలిసిపోయింది అండి పిండి మొత్తం ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసుకొని బాండీ పెట్టేసుకున్నానండి ఆయిల్ కొంచెం వేసుకున్నాను ఆయిల్ బాగా వేడేకేసిందండి ఇప్పుడు పిండి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఒక గట్టి వేసుకున్నాను ఇప్పుడు రెండో గట్టి కూడా వేసుకున్నాను ఇంకొంచెం గట్టి కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక పావు గంట ఉంచుకోవాలండి సిమ్ స్లో మంట మీద మూత పెట్టేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి దెబ్బ రొట్టి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మూత ఎత్తి చూశానండి ఇంకోవైపు తిప్పుకుందాం చూసారా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేసింది చూస్తుంటే నోరు పోతుంది కదండి రొట్టి ఈ లోపల చట్నీ రెడీ చేసేసుకుందాం అండి శనగపప్పులు పచ్చిమిరకాయలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి చట్నీ కాంబినేషన్లో రొట్టి చాలా బాగుంటుందండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ వేగినాయండి మిక్సీలో వేసుకుందాం శనగపప్పులు పచ్చిమిరకాయలు మిక్సీలో వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర వేసుకోవాలి చిన్నల్లిపాయలు వేసుకోవాలి సరిపడా సా కళ్ళుప్పు వేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకునేవి కూడా వేసేసుకోవాలండి కొబ్బరి కాంబినేషన్లో చట్నీ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం మూత పెట్టేసి మూత తెచ్చి చూసానండి చూసారా మెత్తగా అయిపోయింది చట్నీ ఇప్పుడు తాలింపు వేసుకుందాం అండి స్టవ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసేసుకున్నానండి ఇప్పుడు తాలింపు అంతా వేగిపోయింది చట్నీ మీద వేసేసుకుందాం రెడీ అయిపోయిందండి చట్నీ ఇప్పుడు దెబ్బ రొట్టి ఇంకోవైపు కాలిందో లేదో చూద్దామండి చాలా బాగుంటుందండి దెబ్బ రొట్టి సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకోవైపు తిప్పుకుందామండి చూసారా ఇటువైపు కూడా గోల్డ్ కలర్ వచ్చేసింది ఒకటి తిందామని ఉంటే నాలుగైదు తింటారండి దెబ్బ రొట్టి చాలా బాగుంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు కూడా చేయండి ట్రై చేయండి ఫాస్ట్ టైం కనుక మా ఛానల్గా చూస్తుంటే మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి చూసారా రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ కొత్తిమీర దెబ్బ రొట్టె అండి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో